నమస్కారం. ప్రముఖ కథారచయిత శ్రీ అల్లం శేషగిరిరావు గారి మరో ఆనిమిచ్చిన లాంటి కథ శిథిల శిల్పాలు. తనదైనటువంటి ఒక విశిష్టమైన శైలిలో కథా నిర్మాణం సాగించేటువంటి శ్రీ శేషగిరిరావు గారి కళ నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కథల్లో ఇది కూడా ఒకటి. కథ మొత్తం చదివినా విన్నా కూడా ఆయన చెప్పే విధానం మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కథ అయిపోయిన తర్వాత మరొక్కసారి మొత్తం కథ చదివితే బాగుంటుంది, కొత్త కోణంలో కనిపిస్తుంది అనిపిస్తుంది. వినండి శిథిల శిల్పాలు. మీకు అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. బ్రిటిష్ సామ్రాజ్యం హయాం మంచి ఉచ్చదశలో ఉన్నప్పుడు సంస్థానాధీశులు సెక్స్ స్పోర్ట్స్లో మురిగి తేలుతున్న రోజులు. పెద్ద పులి వేటకి వేలకు వేలు ఖర్చైనా లెక్క చేయకుండా రోజుల తరబడి అడవుల్లో క్యాంపులు వేసి ఆ మృగయా వినోదంలోని రాయల్ థ్రిల్ అనుభవించడం ఆనాటి రాచరికపు ఆనవాయితీ. రామాపురం ఎస్టేట్కి వైస్రాయ్ గారు పులి వేటకు వస్తున్నట్టుగా జమీందారు రఘుపతి గారికి వర్తమానం అందింది. వైస్రాయ మరొకర వెంటనే హాలెండ్ కంపెనీకి పురమాయించి వైస్రాయ్ గారి బరువుకి ఎత్తుకి తగ్గట్టుగా పులివేటకు తగినటువంటి తుపాకీని తయారు చేయించి తెప్పించారు జమీందారు గారు. వైస్రాయ్ గారు దిగారు. అంగరక్షకులు, కార్లు, మంది మార్బలం, గుర్రాలు, వేటకుక్కల అరుపులు, ఒకటేమిటి, ఎక్కడ చూసినా ఆ మృగయా వినోద కోలాహలం. ఆ రాత్రి రఘుపతి గారి ప్రైవేట్ ఫారెస్ట్లో వైస్రాయ్ గారు ప్రత్యేకంగా దిగుమతి చేయబడిన తుపాకీతో ఒకే ఒక దెబ్బతో పెద్ద పులిని కిక్కురు మనకుండా కాల్చేశారు. ఆ పులిని చెప్పిన టైంకి అనుకున్న జాగాకి వైస్రాయ్ గారు ఉన్న మంచి దగ్గరికి టెన్షన్గా తోలుకొచ్చారు. వైస్రాయ మరొకర టపీల్మని పిట్టను పేల్చినట్టు పేల్చేశారు పాపం అత్తు పులిని. ఈ రఘుపతి గారి షికారే నిర్వహణ దక్షతను తెగమెచ్చుకుంటూ వైస్రాయ్ గారు రావు బహదూర్ అని బిరుదిచ్చారు. తుపాకీ మీద వైస్రాయ్ గారి పేరు, పులిని వేటాడిన తేదీ మొదలైన వివరాలు సంక్షిప్తంగా బంగారంతో చెక్కించి ఆ తుపాకీని జీవితాంతం ప్రాణప్రదంగా చూసుకుంటూ ఒకరోజు జమీందారు రఘుపతి గారు కాలం చేశారు. రఘుపతి గారి కుమారుడు నరేంద్రవర్మ తండ్రి గారి తుపాకీతో చాలా పులిని వేటాడి సంస్థానం పేరు నిలబెట్టడమే కాకుండా ఒకసారి ఎస్టేట్ తగాదాలో ఒక అరడజన మంది తిరుగుబాటుదారులను వెంటాడి వేటాడి వైస్రాయ్ గారి తుపాకీతో కాల్చి హతమార్చేశారు. ఆనాటి కోర్టులు ఆ చర్య ఆస్తి రక్షణ, ఆత్మసంరక్షణ కోసం అలా జనాన్ని చంపడం న్యాయసమ్మతమే అని తీర్పునిచ్చాయి. అదిగో అప్పటి నుంచి నరేంద్రవర్మ గారంటే ఆ సంస్థానంలో అందరికీ హడల్. తవ్వు దిగేడంటే తుపాకీ చూపించేవారు. కొన్నాళ్ళకి అతను చనిపోయారు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది. సంస్థానాలు, సంస్థానాధీశులు పోయారు. ఇక పోయింది పోగా మిగిలిన రామాపురం ఎస్టేట్కి రాజారావు వారసుడు అయ్యాడు. తరతరాలుగా వస్తున్న తుపాకీని మాత్రం అలనాటి వైభవ చిహ్నంగా తాతలు చంపినటువంటి పులి తలల మీద అందంగా అమర్చారు. ఈ కొత్త జమీందారు రాజారావు కూడా వేటంటే చాలా సరదా. స్నేహితులతో తరచూ వేటకు వెళ్తూ ఉంటాడు. వెంట వైస్రాయ్ గారు వాడిన తుపాకీ ఉంటుంది ఎప్పుడు. మరో తుపాకీ ముట్టుకోవడం అతని డిగ్నిటీకి లోపంగా భావించేవాడు. రాజా వంశస్థులు పెద్ద పుల్లిని మాత్రమే వేటాడాలి అనే గట్టి అభిజాత్యం గలవాడు. దేశం మొత్తం మీద పెద్ద పుల్ల సంఖ్య క్షీణించడంతో రామాపురం ఫారెస్ట్లో ఒక్క పులి కూడా మిగలకుండా పోయింది. అందుచేత రాజారావు వేటకి పులులు కరువు అయ్యాయి. ఇక స్నేహితులతో వేటకు వెళ్ళినప్పుడు మిగతా జంతువులు కనబడితే ఆ ఛాన్స్ని వారికే వదిలేసేవాడు. స్నేహితుల చేత వేటాడించి ఆనందిస్తూ ఉండేవాడు. రాజా, ఒక్కసారి మీరు మీ తుపాకీతో ఒక ఎగ్జిబిషన్ షాట్ కొడితే చూడాలనుంది అని స్నేహితులు ప్రాధాయపడితే, నో థ్యాంక్స్, బలవంతం చేయకండి, మా తాత ముత్తాతలు పులివేటలో గజవేటగాళ్ళు, ఇక నన్ను జింకల్ని దుప్పల్ని కొట్టమంటారా, చేచా నో అని సగౌరవంగా నచ్చచెప్పేవాడు. ఈ జన్మకింతే ఈ తుపాకీని పేల్చే అదృష్టం మరి నాకు లేదు అని నిట్టూరుస్తున్నప్పుడు అతని ముఖం మీద విషాద ఛాయలు చూచాయిగా కనిపించేవి.
ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా తన తుపాకీని పేల్చే అవకాశం లభించింది అతనికి. బంగ్లా గేటు ముందు రైతులు వ్యవసాయ కూలీలు గుంపుగా చేరి గోల చేస్తున్నారు. రాజారావుని బయటికి రమ్మంటున్నారు. పేదరైతులకు పంచిన బంజరు భూముల్ని దేవుడి మాన్యాల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రాజారావుని ప్రతిఘటించడానికి వందల సంఖ్యలో రైతులు బయట గుమిగూడారు. ఏవేవో నినాదాలు చేస్తున్నారు. రాజారావుకి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రిలాగే తను కూడా ఓ 10 మందిని కలిసేద్దాం అనుకున్నాడు. ఒక కంగలో వెళ్ళి పులి తల్ల మీద పెట్టినటువంటి వైస్రాయ్ తుపాకీని అందుకున్నాడు. వద్దు బాబు వద్దు, ఈ దురితం తగదు, ఈ రోజులు మనవి కాదు ఇప్పుడు అని నౌకరు రాజారావు చేతులు తుపాకీని బలవంతంగా లాక్కున్నాడు. బయట తలుపులు మూసేశాడు. ఇక రాజారావు బోన్లో ఇరుక్కున్న సింహంలాగా ఇంట్లో పిచ్చెత్తినట్టుగా ప్రచారాలు చేస్తున్నాడు. జుత్తు పీక్కున్నాడు. తుపాకీని చేతిలోకి తీసుకుని వలవలా ఏడ్చాడు. అసలు నా వంటి చవట చేతిలో ఉండదగిందానివి కాదు నువ్వు, మా తండ్రి గారే ఉంటే ఇప్పటికి రక్తం ఏరులై పారేది అని తుపాకీతో మాట్లాడుకుంటున్నాడు. బయట జనం గోల, గేటు తోసుకొస్తున్నారు. రాజారావు మరి ఉండలేకపోయాడు. పట్టరాని కోపంతో నౌకర్ని లెక్క చేయకుండా పక్కకు నెట్టి ఆ తుపాకీ తీసుకుని గభాలున తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. జనం గోల, అన్యాయం అక్రమం అనే అరుపులతోటి గింగుర్లెత్తిపోతుంది బయట. అడుగు ముందుకు పడిందా పిట్టల్లా రాలిపోతారు. నా చేతిలో ఏముందో తెలుసుగా, కొన్ని సంవత్సరాల క్రితం దీంతో 6 డజన్ మందిని హరి అనిపించారు మా నాన్నగారు. నన్ను రెచ్చగొట్టద్దు, గట్టిగా అరిచాడు. కలుస్తావా కాల్చు అని ముందుకు వచ్చాడు ఒకడు. మాకు పంచిన బంజర్ని దేవుడి భూముల్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు, ఇది అన్యాయం. ఆగండి, మీలో ఏ ఒక్కరో లోపలికి రండి, దాని గురించి ఆలోచిద్దాం. అనవసరంగా రాద్ధాంతం చేసి రక్తపాతం చేయకండి. ముందున్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. నేను వస్తాను పదండి అన్నాడు లోపలికి వెళ్ళబోతు. రే వద్దురా చంపేస్తారా, లోపలికి వెళ్ళదు, అందరం కలిసి వెళ్దాం. ఆ భయం మీకు అనవసరం, నేను రాజకుటుంబంలో పుట్టిన వాడిని, అసహాయాన్ని చంపడం మా వంశంలోనే లేదు, పోండి మీకు అభయం ఇస్తున్నాను అని రాజసం ఉట్టిపడుతున్నట్టుగా హుందాగా గదిలోకి వెళ్ళాడు. వెంటే వెళ్ళాడు రైతు కూడా. కూర్చో అని ఎదురుగుండా కుర్చీ చూపించాడు జమీందారు. రైతు అనుమానంగా చూస్తూ నిలబడే ఉన్నాడు. పర్వాలేదు కూర్చో అని గంభీరంగా ఆజ్ఞాపించాడు. రైతు కుర్చీలో కూర్చున్నాడు. యువతల వైపు రాజారావు కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య తుపాకీ బల్ల మీద ఉంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి కావాలి, ఎందుకు ఈ గోల బయట? మాకు పంచిన బంజరు భూముల్ని కలిపేసుకుంటున్నారు మీ జనం, కాదంటుంటే కలబడుతున్నారు. దీనికోసం ఇంత రాద్ధాంతం. బంజరు భూముల్ని సాక్షాత్తు మా తాతలు ప్రతిష్ఠించిన దేవుడి భూముల్ని మేము కలిపేసుకుంటామడయ్యా. అసలు ఒకప్పుడు ఎస్టేట్ అంతా మాది కాదు, దీనిలో ఉన్నటువంటి ప్రతి గడ్డిపోచ మాదే, మీదంతా మీకు వదిలేదు. ప్రజాసేవకి అంకితమైన మా కుటుంబం మీ అరమొక్క చెక్క కలుపుకుంటుందా చెప్పు. ఒకవేళ పొరపాటున మా వాళ్ళు ఎవరైనా అలా చేసుంటే, అలా జరుగుంటే అది మా వాళ్ళ పొరపాటు, మీది మీరు తీసుకోండి సరే. లేక నన్ను చంపితే కానీ మీకు తృప్తి లేదా, అది చెప్పండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ తుపాకీతో మిమ్మల్ని కాల్చి కాల్చి తర్వాత నేల కొరిగిపోతాను, ఒక అరగంట వ్యవధిస్తాను, ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదేంటి బాబు, ఉత్తి పుణ్యాన్ని మిమ్మల్ని ఎందుకు చంపుతాం? ఏదో మా కష్టాలు చెప్పుకుందామని వచ్చాం, కానీ చంపడానికి కాదు, ధర్మప్రభువులు మీరు హామీ ఇచ్చారుగా, మేము ధైర్యంగా వెళ్ళిపోతాం అంటూ బయటకు వస్తూ రాజారావు బాబుకి జై, రాజారావు బాబుకి జై అని దిక్కులు దద్దరిల్లేలా అరిచాడు. జనంలో జయ జయ ధ్వానాలు హోరెత్తిపోతున్నాయి. రాజారావు రైఫిల్ పట్టుకున్న గౌతమ బుద్ధుళ్ళ ప్రశాంత వదనంతో తుపాకీతో బయటకు వచ్చి అందరూ నమస్కరిస్తుండగా చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. తుపాకీని గోడకు తగిలించాడు. బయట జనం వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా రాజారావు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు అర్థం కాక రాజారావు నౌకరు తికమక పడిపోతున్నాడు. రాజారావు సాలోచనగా సోఫాలో వాలి గదంతా కలిగి చూస్తున్నాడు. తాత తండ్రుల తైలవర్ణ చిత్రాల మీద సాలీళ్ళు తిరుగుతున్నాయి.
నిరుపయోగంగా వెల్లడుతున్న గాజు దీపాల గుత్తుల్లో కొడిగట్టిన కొవ్వొత్తుల అవశేషాలు మసగ్గా కనిపిస్తున్నాయి. మాసిపోయి చివికిపోతున్న పులి చర్మాలు, ముడతలు దేరుతూ జీర్ణావస్థలో గోళ్ళకు వెళ్లాడుతున్న పెద్ద పులుల తలలు గత వైభవాన్ని వికరిస్తున్నాయి. రాజారావు కిటికీలోంచి బయటకు చూశాడు. దూరంగా పొలాల్లో దివాణం గుర్రం పచ్చగడ్డి కోసం వెతుక్కుంటుంది. గోడకు వేలాడుతున్న తుపాకీని మరొకసారి చూశాడు. వైశ్రాయి గారు వాడిన తుపాకీ. కిటికీలోంచి నీరెండు పడి సువర్ణాక్షరాలతో నగిశీలు చెక్కిన తుపాకీ తలతళ మెరుస్తోంది. ఒకనాడు ఎన్నో పులుల్ని, ఎందరో మనుషుల్ని హతమార్చి తరతరాల వైభవాన్ని నిలబెట్టిన తుపాకీ ఇది. ఆ తుపాకీని చూస్తూ బరువెక్కిన హృదయంతో కళ్ళు మూసుకున్నాడు. పాపం రాజారావు. అసలు విషయం ఒక్క రాజారావుకే తెలుసు. ఒక్క రాజారావుకే తెలుసు ఆ తుపాకీ పేలదని. ఆ తుపాకీ నిజంగానే పేలదు. అయిపోయింది కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి దీపావళి 1981 సంచికలో వచ్చింది. ఈ కథకి ఇంగ్లీష్ అనువాదం వైశ్రీగల్ గన్ అనే పేరుతో న్యూస్ టైంలో ప్రచురించారు. అయిపోయింది. థ్యాంక్ యూ.